ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడోస్ పై అడ్వెంచర్ సిరీస్ లో లోన్ వుల్ఫ్ 4వ భాగం. భూగృహంలో ఏముందో చూడాలన్న కోరిక షాడో హృదయంలో బలంగా పాతుకుపోయింది. డాగర్ని నోటిలో బిగించి పట్టుకుని సొరంగపు అంచుల్ని చేతులతో తడిమాడు. చల్లగా తగిలింది ఒక ఇనుప నిచ్చెన. వెంటనే మరో ఆలోచన చేయకుండా ఆ నిచ్చెన మీద కాలు పెట్టి సొరంగంలోకి దిగాడు. 5 నిమిషాలు పట్టింది అడుగు భాగాన్ని చేరుకోవటానికి. నిచ్చెనను వదిలి జోబులో ఉన్న మ్యాచ్ బాక్స్ని తీసి వెలిగించాడు. గగురు పొడిచింది అతని శరీరం. అక్కడ్నుంచి పారిపోవాలన్న కోరిక హృదయంలో అడుగుపెట్టి క్షణంలో పెరిగి పెద్దదైంది. అగ్గిపుల్ల చివరికంటా కాలి చేతివ్రేళ్లను చురుక్కుమనిపించటంతో ఉలిక్కిపడి ప్రస్తుతంలోకి వచ్చాడు షాడో. తన హృదయాన్ని పట్టుకున్న భయాల్ని దూరంగా తరుముతూ మరో అగ్గిపుల్లను వెలిగించి ముందుకు అడుగు వేశాడు. ఆ మసగ వెలుగులో మరింత భయంకరంగా కనిపిస్తోంది ఆ దృశ్యం. 6 అడుగుల ఎత్తున్న విగ్రహం ఒకటి ఉన్నది ఆ భూగృహపు గోడల దగ్గర. మనిషి శరీరం, పక్షి తల, మెడలో ఎముకల దండలు. భీకరంగా ఉంది ఆ స్వరూపం. దాని ముందు బలిపీఠంలాంటి రాతి దిమ్మ. దాని చుట్టూ గుట్టలు గుట్టలుగా పడి ఉన్న జంతు కళేబరాలు. సామాన్యమైన భూగృహం కాదది, ఒక ఆలయం. పక్షి తల తనవంకే చూస్తున్నట్లు అనిపించి గగురు పొడిచింది షాడో శరీరం. ఆ ప్రదేశాన్ని ఆవరించుకొని ఉన్న దుర్గంధం అతని మెదడును ఒక విధమైన మత్తుకు గురిచేస్తోంది. వెలిగించిన అగ్గిపుల్లను అవతలికి విసిరేసి గబగబా ఇనుపనిచ్చెన మీదికి చేరుకున్నాడు. పై గదిలోకి అతను అడుగు పెడుతూ ఉండగానే వినిపించింది దారుణమైన శబ్దం. దడదడమన్నది భవనం. గంధకపు వాసన దట్టంగా వ్యాపించింది. భవనపు లోపలి భాగంలో భూగృహపు ద్వారాన్ని మూసే ఆలోచనే విరమించుకుని మధ్య హాల్లోకి పరిగెత్తుకొచ్చాడు షాడో. అదే సమయంలో దుమ్ముతెరలను నలుదిశలకు వెదజల్లుతూ కూలిపోయింది భవనంలో ఒక భాగం. దాని వెనుకగా గర్జించింది మరో భాగం. రాక్షస హస్తం ఏదో పట్టుకుని విదిలించినట్లు తీవ్రంగా చలించిపోయిందా పురాతన భవనం. మీదికి వచ్చిన ఒక కొండరాతి బారి నుంచి తప్పించుకోవటానికి లాంగ్ డైవ్ కొట్టి ద్వారం దగ్గర పడ్డాడు షాడో. ఆ మరుక్షణమే భీకర శబ్దాలు చేస్తూ నేలకూలింది భవనమంతా. ఎర్రటి మంటలు ప్రత్యక్షమయ్యాయి కలప సామానును ఆరగించేటందుకు. ద్వారం దగ్గర్నుంచి పల్టీ కొట్టి మెట్ల మీద పడ్డాడు షాడో. అంతవరకు అతను ఉన్న ప్రదేశంలో పడింది ఒక సున్నపు దిమ్మ. లేచి నిలబడుతున్న షాడో వెన్నుమీద పొడుచుకుంది గిరగిరా తిరుగుతూ వచ్చిన ఒక చెక్క ముక్క. బోర్లాపడి లేచాడు షాడో. వెనుతిరిగి చూడకుండా చెట్ల తోపులోకి పరుగుతీశాడు. ఆఖరిసారిగా వినవచ్చింది బ్రహ్మాండమైన శబ్దం ఒకటి. నల్లటి పొగల మధ్య మరుగుపడిపోయిందా భవనం. చెట్ల మధ్య నుంచి పోయి 2 నిమిషాల్లో రోడ్డును సమీపించాడు షాడో. భవనంలో ఉండవలసిన వారెవరూ కనిపించటం లేదు ఆ పరిసర ప్రదేశాల్లో. డైనమైట్లను యాక్టివేట్ చేసి తప్పుకున్నట్లు కనిపిస్తోంది. రోడ్డు మీదే నిలబడి ఉన్న అంబాసిడర్ని చూడగానే అటు అడుగులు వేశాడు షాడో. ఫ్రంట్ డోర్ని విసురుగా లాగి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. ఇంజిన్ని స్టార్ట్ చేయబోతుండగా వచ్చింది అనుమానం. ఆ ప్రయత్నాన్ని విరమించుకొని క్రిందికి దిగాడు. నీటిగా పంక్చర్ చేయబడిన టైర్లు 4 వెక్కిరిస్తున్నట్లు చూశాయి అతని వంక. పోతూ పోతూ ఆఖరి దెబ్బకొట్టిపోయారు యువకులు. అంబాసిడర్ టైర్లను నాశనం చేసి మరీ పారిపోయారు. జోబులో ఉన్న సిగరెట్ ప్యాకెట్ని బయటకు తీస్తూ లెఫ్ట్ రైట్ ప్రారంభించాడు షాడో. భూగృహంలో కనిపించిన విచిత్ర విగ్రహమే కదలాడుతున్నది అతని కనుల ముందు. పెద్ద చదువులు చదువుకుని అపరిమిత మేధాశక్తి సంపన్నుడని పేరు పొందిన సైంటిస్ట్ డాక్టర్ నిరూప్ రాయ్ తన ఇంట్లో అటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించటమే కాదు, జంతువుల్ని బలి ఇచ్చి వాటి కవోష్ణ రక్తధారలతో ఆ విగ్రహానికి అభిషేకాలు చేయిస్తున్నాడు. ఏమిటి ఈ వింత? ఇందులో దాగి ఉన్న పరమార్థమేమిటి? తన ప్రశ్నలకు సమాధానాలు రాకపోవటంతో ఆ ఆలోచనలను ప్రక్కకు తోసి ముందున్న సమస్యలను గుర్తుకు తెచ్చుకున్నాడు షాడో. అవును, సిఐడీల చేతికి చిక్కిన శ్రీకర్ ఏమయ్యాడు? తప్పించుకున్నాడా లేక పోలీస్ స్టేషన్కి పోయి కూర్చున్నాడా? పోలీస్ స్టేషన్కి పోతే ఎదుర్కోవలసిన పరిస్థితులను తలుచుకునేసరికి పనామా పొగ చేదుగా అనిపించింది.
ఆ సిగరెట్ని నేలకేసి కొట్టి మరో సిగరెట్ని వెలిగించుకుంటూ అడుగుల వేగం హెచ్చించాడు షాడో. షాడో భయపడినట్లు పోలీస్ స్టేషన్లో కూర్చోలేదు శ్రీకర్. మరో పావుగంటసేపు కదలకుండా ఉన్నట్లయితే తప్పకుండా స్టేషన్లోనే కూర్చునేవాడు. నిరూప్రాయ్ భవంతిని దాటిన తరువాత 4 మైళ్ల దూరంలో ఉంది మౌలికా ఖబర్ గ్రామం. పోలీస్ జీప్ గ్రామపు పొలిమేరలను సమీపించేసరికి దారికి అడ్డంగా ప్రత్యక్షమైంది పెద్ద పశువుల మంద. జీప్ని రోడ్డు మధ్యలో ఆపి హార్న్ మ్రోగించటం ప్రారంభించాడు స్టీరింగ్ ముందున్న సిఐడి. మందలో ఉన్న ఆవులు ప్రక్కలకు చెల్లాచెదురైనాయి. గేదెలు మాత్రం నిర్లక్ష్యంగా నిలబడ్డాయి. పశువుల కాపర్లను పేరు పేరున పిలిచి తిడుతూ జీప్లో నుంచి క్రిందికి దిగాడు శ్రీకర్ పక్కనే కూర్చున్న వారిలో ఒక సిఐడి. అతన్ని 2 అడుగులు అవతలికి వేయనిచ్చాడు శ్రీకర్. ఆకాశం బ్రద్దలైపోయినట్లు అరుస్తూ తన ప్రక్కన ఉన్న 2వ సిఐడి ముఖం మీద చరిచాడు. శ్రీకర్ అరుపుకే అతనికి పోయింది సగం మతి. ముఖం మీద పడిన దెబ్బతో బైర్లు కమ్మాయి కళ్ళు. అతను తేరుకోకముందే ఎగిరి దూకాడు శ్రీకర్ నేలమీదికి. అదిరిపడి వెనుతిరగబోతున్న సిఐడి డొక్కల్లో బలంగా గుద్ది క్రిందికి తోశాడు. జీప్ ప్రక్కకు వచ్చిన ఒక ఆవు మీది నుంచి జంప్ చేస్తూ పోయి మంద మధ్యలోకి దూరాడు. పగడో పగడో బద్మాష్కు అని అరుస్తూ క్రిందికి దిగాడు స్టీరింగ్ ముందున్న సిఐడి. కళ్ళు తిరిగిన సిఐడి పళ్ళు కొరుకుతూ తీశాడు తన రివాల్వర్ని. దాని మృతతో దద్దరిల్లిపోయిందా ప్రదేశం. అంతవరకు అతి ప్రశాంతంగా దారికి అడ్డం నిలబడి ఉన్న గేదెల్లో చలనం వచ్చింది. కదలనే కదలవవి. కదలటం ప్రారంభిస్తే ఇక యమధర్మరాజు ఎదురుగా వచ్చిన ఖాతరు చెయ్యో. ట్రంకెలు వేస్తూ వచ్చి జీప్ ముందు నిలబడిన సిఐడిని కొమ్ములతో ఎత్తి అవతలకు విసిరేసిందొక ఢిల్లీ గేదె. రివాల్వర్ని ప్రయోగించిన సిఐడి నారో ఎస్కేప్ అయ్యాడు మరో గేదె శృంగ ప్రహరం నుంచి. భూమి కంపించేటట్టు పరుగు అందుకుంది మందంతా. వాటి గిట్టలు తాకిడికి ఎర్రటి మట్టి నిట్టనిలువుగా గాలిలోకి లేచి అసలు ఏమీ కనిపించకుండా పోయింది 10 క్షణాల వరకు. అంతా సర్దుబాటు అయ్యేసరికి సరిగ్గా 10 నిమిషాలు పట్టింది. ఆ 10 నిమిషాల టైంలోనూ మంద మధ్యలో నుంచి పొలంలోకి పోయి నిరూప్రాయ్ భవనానికి 2 మైళ్ల దూరంలోకి చేరుకున్నాడు శ్రీకర్. అలుపు తీర్చుకోవటానికి ఒక చెట్టు చాటున ఆగబోతుండగా ఎదురైనాడు షాడో. అతని వదనంలో ప్రతిఫలిస్తున్న భావాలను గమనించి తన ప్రశ్నలన్నింటినీ తనలోనే దాచుకున్నాడు శ్రీకర్. మౌలికా ఖబర్ దగ్గర జరిగిన రప్చర్ తెలియగానే సడన్గా దారి మార్చాడు షాడో. పొలం గట్లకు అడ్డుపడి ప్రయాణం చేశారు ఇద్దరు. చీకట్లు వారిని చుట్టుముడుతుండగా ఎదురైనాయి పాట్నా స్ట్రీట్ లైట్లు. బాస్కి ఫోన్ చేసి రిపోర్టిద్దాం. సిఐడిల మరణానికి కారకులం మనమని గోల ప్రారంభిస్తారు స్పెషల్ బ్రాంచ్ వాళ్లు అంటూ పాట్నా అవుట్స్కర్ట్స్లో ఉన్న ఒక పబ్లిక్ కాల్ ఆఫీస్ ముందు ఆగాడు షాడో. మెట్లు ఎక్కి ద్వారాన్ని సమీపించబోతుండగా రాజు ఆందోళనగా అరిచాడు శ్రీకర్. చెవులు చిల్లులు పడేటట్లు వినిపించటం ప్రారంభించాయి పోలీస్ విజిల్స్. గుండెలు అవిసేలా సైరన్స్ మ్రోగించుకుంటూ వచ్చింది ఒక పోలీస్ వ్యాన్. అరెస్ట్ దెమ్ అని అరుస్తూ అందులో నుంచి క్రిందికి దూకాడు శ్రీకర్ని బంధించిన వారిలో ఒక సిఐడి. వారికోసం కాపు వేశారు సిఐడిలు. పాట్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సహాయం చేస్తోంది. అయిపోయింది గురు మన పని. ఈ సంగతి బాస్ చెవికి చేరనీయరు వీళ్ళు. చేరినా ఆయన చేయగలిగిందేమీ లేదు. సిఐడిలను చంపినందుకు మన తలల్ని ఉరిత్రాళ్లతో అలంకరిస్తారు అంటూ డెస్పరేట్గా అటు ఇటూ చూశాడు శ్రీకర్. హ్యాండ్సప్, మర్యాదగా లొంగిపోకపోతే కాల్చి చంపుతాం ఉరుములా వినవచ్చింది మరో సిఐడి కంఠం. వారి వెనుక నుంచి సందుల్లో నిలబడిన పోలీస్ కానిస్టేబుల్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చేశారు. రివాల్వర్ని రెడీగా పట్టుకుని ముందుకు అడుగులు వేస్తున్నారు సిఐడిలు. రోడ్డు మీద నడుస్తున్న పౌరులందరూ నోళ్లు తెరుచుకు చూస్తున్నారు. ఉన్నట్లుండి తమ ప్రక్కనే ఉన్న డ్రైనేజ్ కాలువ మీదికి ప్రసరించింది షాడో దృష్టి. మెయిన్ కెనాల్ కాబోలో చాలా వెడల్పుగా ఉన్నదది. దాని పైభాగంలో ఉండాల్సిన సిమెంటు పలకలు తొలగి పెద్ద నెర్రె ఒకటి కనిపిస్తోంది పబ్లిక్ కాల్ ఆఫీస్ ప్రక్కగా. శ్రీ, ఈత వచ్చా నీకు? కామ్గా అడిగాడు షాడో. వెంటనే అర్థం చేసుకున్నాడు శ్రీకర్. ఇంకా అలసిందేనికి గురు, చూస్తావేం, చచ్చిన తర్వాత ఎలాగో వైతరణి నదిలో మునక్క తప్పదు. ఆ పని ఇప్పుడే చేసి చూద్దాం అంటూ ఒక్కసారిగా డైవ్ కొట్టి డ్రైనేజీలో పడ్డాడు. యారోలాగా అతన్ని అనుసరించాడు షాడో.
ఆయిల్ మాదిరిగా జిగట జిగటగా ఉన్న డ్రైనేజ్ వాటర్ ఎగిసిపడింది నిలువెత్తున. పరుగు పరుగున ఆ ప్రదేశాన్ని సమీపించారు సిఐడిలో. ఏముందని వారికి కనిపించటానికి? శరవేగంతో ప్రవహిస్తున్న పాట్నా డ్రైనేజ్ సిస్టమ్ తనలో దూకిన మానవులిద్దరినీ ఆనందంగా లాక్కెళ్లిపోయింది అవతలకి. బెత్తెడు మందాన ఉన్న పాచి వారు దూకడం వల్ల ఏర్పడిన ఖాళీని సిఐడిలో చూస్తుండగానే కవర్ చేసేసింది. బేటా మేరే ప్యారే, మేరా షాందార్ నవజవాన్ ఘోడే, అరే ఇవాల్టికి కొంచెం తినుబే, రేపు పచ్చగడ్డి తెచ్చివేస్తాన్, ఇవాల్టికి ఎండుగడ్డి తినుకో. తిననని మొరాయిస్తున్న తన జట్కా గుర్రాన్ని బ్రతిమిలాడుతూ ఎండిపోయిన గడ్డిని తినిపించటానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు గులాం ఖాదర్ పాషా. అతని బాధపడలేక పెద్దగా సకిలిస్తూ ప్రక్కకు గంతులేసింది ఆ గుర్రం. అరే తేరి కుత్తెకి బచ్చే, బ్రతిమిలాడితే చేస్తావు బేమారం, చూసుకో అంటూ బండి ప్రక్కన గుచ్చిన కొరడాను అందుకున్నాడు గులాం పాషా. అందుకుంటుండగానే వినవచ్చిందా శబ్దం అతని జట్కా ప్రక్కనే ఉన్న డ్రైనేజు కాలువలో చేపలు కదలాడినట్లు. అయినా ఖాతరు చేయకుండా కొరడాను విదిలించి గుర్రం వెన్నుమీద ఒకటి అంటించాడతను. పాపం పగలంతా పరుగులు తీసి తీసి అలసిపోయి ఉందది. ఆ దెబ్బకు బాధగా సెకిలిస్తూ ముంగాళ్లమీద వంగింది. లే తేరి లే అని అరుస్తూ కొరడాను ఎత్తాడు పాషా. గుడగుడుమంది డ్రైనేజ్ కాలువ. అబే ఆ కొరడాను ఇంకోసారి ఎత్తావంటే నీది నాలుక చీల్చివేస్తాన్, గరగరలాడుతూ వినవచ్చిందొక కంఠం. అతిరిపడి అటు చూసిన పాషా కళ్లకు నల్లగా పైకిలేస్తూ కనిపించాయి రెండు ఆకారాలు. అరే అల్లా సైతాన్ సైతాన్ ఆగయారే అని అరుస్తూ కొరడాను అవతలికి విసిరి ఒక్కసారిగా పరుగు అందుకున్నాడు గులాం పాషా. వెంటనే పైకి వచ్చారు జీభూతాల మాదిరి తయారైన షాడో స్ట్రీకర్లు. వారి శరీరాల మీది నుంచి వాతావరణంలోకి వ్యాపిస్తున్న వాసన వెగటు కలిగించింది కాబోలు. నేలమీద పడుకుని కొరడా దెబ్బకు సైతం చలించకుండా ఉన్న గుర్రం వికృతంగా సకిలిస్తూ ఒక్కసారిగా లేచి పరుగు అందుకుంది. బాప్రే బాప్, జంతువులే మన అరోమాను తట్టుకోలేకపోతున్నాయి, ఇక మనుషులు మనం అడుగుపెట్టిన ప్రాంతాల్లో నిలబడతారా? అవును గురూ, మనం ఇలాగే సిటీలోకి పోతే పోలీసులు మన వాసనకు తట్టుకోగలిగితే కదా మనల్ని బంధించేది. సాలోచనక అంటున్న శ్రీకర్ మాటలకు నవ్వుకుంటూ జట్కా వెనుక ఉన్న వాటర్ ట్యాబ్ దగ్గరికి పోయాడు షాడో. తుమ్మ చిగురులా అతుక్కున్న బురదను వదిలించుకోవటానికి పావుగెంటకు పైగా పట్టింది వారిద్దరికీ. తడిబట్టలు ఆరేదాకా అక్కడే కాలక్షేపం చేసి చల్లగా దారితీశారు రైల్వే స్టేషన్ వైపు. వెల్కమ్ జెంటిల్మన్, వెల్కమ్ అంటూ ఎదురు వెళ్లారు కులకర్ణి విమానంలో నుంచి దిగిన మరికొంతమంది అతిథులకు. నవ్వుతూ కరచాలనం చేశాడు జపాన్ సీక్రెట్ బ్రాంచ్ డైరెక్టర్. సౌదీ అరేబియా నుంచి వచ్చిన జెంటిల్మన్ వారి ఆచారాల ప్రకారం కౌగలించుకున్నాడు కులకర్ణి గారిని. ఓరగా చూస్తూ కోరగా తలలు ఊపారు జరియా చైనా దేశపు డైరెక్టర్లు. మిస్టర్ కులకర్ణి, మా నాయకులకు ప్రత్యేకించిన విశ్రాంతి మందిరాలను మేమే గార్డ్ చేస్తాం, మీకు ఆ శ్రమ అనవసరం, హుందాగా అన్నాడు జరియా పెద్ద మనిషి. తల ఊపారు కులకర్ణి తన మనసులోని భావాలు బయటికి వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతూ. వేర్ ఇస్ యువర్ షాడో సార్? చుట్టూ చూస్తూ అడిగాడు చైనా డైరెక్టర్ చుంగ్లీ. హీజ్ ఆన్ సమ్ అదర్ వర్క్, క్లుప్తంగా సమాధానమిచ్చారు కులకర్ణి. ఇట్ ఈజ్ వెరీ బ్యాడ్, మమ్మల్ని పీడించుకు తింటున్న షాడోని దగ్గర్నుంచి చూడాలని ఆశపడ్డాను మిస్టర్ కులకర్ణి, అతన్ని మీ ఇతర ఏజెంట్లను నాకు పరిచయం చేస్తారా? తీయగా అడిగాడు చుంగ్లీ. తల ఊపక తప్పలేదు కులకర్ణి గారికి. అసలు ఆ సమావేశానికి సెక్యూరిటీ ఏర్పాట్లు చూసే బాధ్యతను తలమీద వేసుకోవటం పెద్ద తప్పు అని అనుకుంటూనే ఉన్నారాయన మొదటి నుంచి. చుంగ్లీ తేనె పలుకుల్ని వినగానే అశుభాన్ని శంకించింది ఆయన మనస్సు. చేతులారా తన ఏజెంట్ల జీవితాలను కాంప్లికేట్ చేయబోతున్నానేమో అన్న బాధ ఆయన హృదయాన్ని ఆక్రమించుకుంది. అతిథులను గెస్ట్ హౌస్కి ఎస్కార్ట్ చేస్తుండగా దారి మధ్యలోనే ఎదురైంది ఆయన వైట్ అంబాసిడర్. అందులో వచ్చిన వాసును అతిథులతో పాటు గెస్ట్ హౌస్కి పంపించి కమల్ మంజిల్ వైపు బయలుదేరారు కులకర్ణి. బాస్, మౌలిక ఖబర్ దగ్గర జరిగిన దురంతానికి కారకులం మనమని ఆరోపిస్తున్నారు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్. డిఫెన్స్ మినిస్టర్ ఆయనకు వత్తాసు పలుకుతున్నారు, మెల్లిగా రిపోర్ట్ చేసింది సులోచన.